పాలాభిషేకం ఒక లీటర్ పాలతో స్వామివారిని పూజ చేయతుంది అంత ఎట్లా కరిగిపోయిందో అంత కరిగిపోయినట్లు మళ్ళీ తెల్లవారి ఆరు గంటల వచ్చేస్తూ ఉంటుంది అనమాట ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి విభూతి శివలింగం అభిషేకం చేస్తే కరిగిపోతుంది తిరిగి మరలా ఉదయం సమయానికి పూర్తిగా యధాస్థితిలో ఏర్పడుతుంది ఈ యొక్క మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలని చాలామంది సీక్రెట్ కెమెరాలు పెట్టి పరిశోధించగా ఫలితం లేదు ఒక్క సీక్రెట్ కెమెరా కూడా పనిచేయలేదు మరికొంతమంది విభూతి శివలింగం చుట్టూ తవ్వి ఐదు అడుగుల వరకు వెళ్ళగా అక్కడికి వెళ్ళే కొద్దీ కూడా విభూతి శివలింగం యొక్క సైజు పెరుగుతూ పోయింది తప్ప మిస్టరీ తేలలేదు ఇక్కడున్న విభూతి శివలింగాన్ని సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి తన తపోశక్తితో సృష్టించారు ఇంతటి గొప్ప మహా విభూతి శివలింగం యొక్క మహిమాన్వితం ఎంత గొప్పది అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు గర్భిణీ స్త్రీలు కానీ గర్భం చందని వారు కానీ యొక్క విభూతి తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపి తాగితే తమ యొక్క బాధలు కానీ రోగాలు కానీ పోతాయి అలాగే సంతానం అందుతుందని వాళ్ళు విశ్వసిస్తారు